प्रभुत्वा नूतन व्यवसाय विधान मुख्यमंत्री गारी ओक आलोचन चूस्तुंटे సర్వేస్తు ఉన్నమంతం ఏనట్టు కనబడుతుంది. మనం చెప్పని ఏదైతే మనం భావించడం దొరుకుతుందో ఇచ్చిన విధానాన్ని మనం గమనిస్తే తిరోగమన విధానంగా పోతున్నట్టు కనబడుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు దిగుబడి మార్కెటింగ్ విధానం ఇదంతా నేషన్ యాజ్ ఎ యూనిట్ దేశం ఒక యూనిట్ గా ధాన్యం సేకరణ విధానాన్ని వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ విధానాన్ని ఏదైతుందో అమల్ చేయడం దాన్ని దృష్టిలో పెట్టుకొని 2004-05 పూర్వం అప్పుడు వరి ధాన్యం ఉత్పత్తి ఏదైతే ఉన్నదో ఈ వరి ధాన్య సేకరణకు సంబంధించి పూర్వం అంటే రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఏదైతున్నదో పూర్తిగా మిల్లర్లపైనే ఆధారపడి మనం ధాన్యాన్ని విక్రయించుకునేటువంటి ఒక పరిస్థితి వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళ వరి ధాన్యం పట్ల కనీస మద్దతు ధర ప్రకటింపబడ్డప్పటికీ మినిమం సపోర్ట్ ప్రైస్ ఆ కనీస మద్దతు ధర పొందటానికి ఏదైతుందో మిల్లర్ల దయాదాక్షిణ్యం పైన మనం ఆధారపడే పరిస్థితి ఉంది. కాబట్టి ఆనాడు 450-500 రూపాయల క్వింటల్ ఉన్నటువంటి ఒక వరి ధాన్యం మనం 50 రూపాయలు మనకు కూతబడ్డది కనీసం అంటే 10% ఆఫ్ ది కాస్ట్ మినిమం సపోర్ట్ ప్రైస్ మనం కోల్పోయి ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతుందో కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా ఆ ప్రకటింపబడ్డటువంటి ఒక కనీస మద్దతు ధర రైతాంగానికి పూర్తి స్థాయిలో అందింప చేయాలనేటువంటి ఒక భావనతోని 2007-08 వీళ్ళ గ్రామ స్థాయిలో ఈ ఐకేబీ కొనుగోలు కేంద్రాల ద్వారా కానివ్వండి ప్యాక్స్ సెంటర్ల ద్వారా కానివ్వండి ధాన్యం సేకరణ కేంద్రాలను ఆరంభింపచేయడం ఈ ధాన్యం సేకరణ కేంద్రాలు ఎప్పుడైతే ఆరంభింపబడ్డాయో రైతాంగానికి ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించే విధంగా మీకు అడితి లేదు హమాలీ లేదు రవాణా ఛార్జీ లేదు ఏ విధమైనటువంటి కోత లేకుండా కేంద్ర ప్రభుత్వము నిర్ణయించినటువంటి కనీస మద్దతు ధర పూర్తి స్థాయి లోపల రైతాంగానికి అందింప చేయడానికి ఇవాళ 2007-08 నూతన విధానాన్ని ఆరంభింపజేసుకోవడం జరిగింది. అంతవరకు రైస్ మిల్లర్ల చేతిలో బానిసలుగా ఉన్నటువంటి రైతాంగానికి విముక్తి కలిగించడం జరిగింది. వల్ల ఈ వేసవిలో ఏదైతే ఉన్నదో వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ కనీస మద్దతు ధర కల్పించడానికి ధాన్యం సేకరణ కేంద్రాలు నిర్వహింపచేస్తున్నప్పటికీ వీళ్ళ రైస్ మిల్లర్స్ ఏదైతే ఉన్నదో కొన్ని విత్తనాల వల్ల వాళ్ళకి ఆశించిన దిగుబడి రావటం లేదు అవుట్పుట్ రావటం లేదు అని చెప్పని
ఒక సాక్ తోని ప్రతి బ్యాగ్ కు 2 కిలోలు కనీసం అదనపు తూకం వేస్తారు అంటే పర్ క్వింటల్ దాదాపు 5 కిలోలు ఏదైతుందో రైతు తన నష్టపోతు ఇదేదో ఒక రాజకీయ పార్టీగా నేను పేర్కొనడం కాదు రైతు సంఘాలే గాని రైతాంగమే గాని పాత్రికేయ సోదరులే గాని ఇదంతా కూడా గమనిస్తున్నాం చెప్పంటున్నాను ఇలా బేసిక్గా మన ముందున్న సమస్య ఈ రైతు మిల్లల దోపిడీని ఏ విధంగా అరికట్టాలి అనేటువంటి ఆలోచన మనం ఆలోచించాలి దాని పట్ల దృష్టి పెట్టకుండా రైతాంగానికి వరిధాన్యానికి ఏదైతే కొంత మేరకు మద్దతుల పొందడానికి ఉన్నటువంటి అవకాశాన్ని ఒక విధంగా నీరు గార్చే విధంగా ఒక విధంగా నీరు గార్చే విధంగా ప్లే ఏ గ్రేడ్ 1 గా గుర్తింపు పొంది ఫైన్ వెరైటీగా సేకరింపబడుతున్నటువంటి ఒక వరిధాన్యాన్ని దొడ్డు రకంగా పేర్కొంటు దొడ్డు రకంగా పేర్కొంటు वास्तव में भारत आहार संस्था फूड कॉर्पोरेशन ऑफ इंडिया वाली ग्रेड 1 वेरिएंटी के सेकरी पपड़तों धान्यान्नी फाइन वेरिएंटी का धान्नी आ बीजान्नी मराड़ी की तदपरी एफसीआई कोनगोल जस्तु धान की दुड्डू रकमनों का पेर बिट्टी సరే ఇంతకంటే బెటర్ రైస్ ఉంటే యు కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ సూపర్ ఫైన్ వెరైటీ యు కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ సూపర్ ఫైన్ వెరైటీ ఈ గ్రేడ్ 1 ఇస్ ఎ ఫైన్ వెరైటీ ఇలా సన్నట్లో అని మనం ఏదైతే భావిస్తున్నామో యు కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ సూపర్ ఫైన్ వెరైటీ వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచన చేయవలసింది రైతాంగానికి ఏ రకమైనటువంటి ఒక వ్యాపార ఉత్పత్తులతో మెరుగైన దిగుబడి పొంది మన గిట్టుబాటు లభిస్తుందని మనం ఆలోచించాలి ఇలా ప్రస్తుతం ఏ గ్రేడ్ 1 వెరైటీగా సేకరింపబడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేస్తున్నటువంటి దొడ్డు వడ్లు पर एकर 25 నుండి 30 క్వింటల్ కనీసం వస్తాయి ఆన్ ఆవరేజ్ మంచి పంట 30 క్వింటల్ తక్కువ 25 రావాలి ఈసారి తక్కువ వచ్చింది సార్ ఉదాహరణ చెప్తున్నా అదే ముఖ్యమంత్రి గారు నామకరణం చేసేటటువంటి ఒక ఏ సన్నడ్లు ఉన్నాయో తెలంగాణ సోనా మసూరి గాని ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అది 25 20 25 కు మించి వచ్చే అవకాశం లేదు గ్రేడ్ 1 వెరైటీ దొడ్డు వడ్లుగా మనం పిలువబడుతున్నాయో ఇంతకంటే ఒక 5 క్వింటల్ మినిమం తక్కువస్తే మినిమం ఇది ఏ వ్యాపార అధికారిని మీరు సంప్రదించినా ఇది చెప్పగలుగుతారు ఆన్ పార్ విత్ ఏదైతుందో దొడ్డు వడ్లుగా పిలువబడేటటువంటి ఈ గ్రేడ్ 1 వెరైటీతో సమానంగా వచ్చే అవకాశం లేదు దానికి తోడు దీని కాలపరిమితి ఒక నెల రోజులకు ఉంటది దాంది ఇది 4 మాసాలు ఉంటది 5 మాసాలు ఉంటది దాని చీడపురు ఆశించే అవకాశం ఎక్కువ ఉంటది దాని చీడపురు ఆశించే అవకాశం ఎక్కువ ఉంటది ఊస తిరిగడమే గాని మొగిపురుగే గాని అంటే నేను దీనికి రాదు అని చెప్పి చెప్పడం లేదు దీనికంటే దానికి ఎక్కువ అవకాశం దీని గడిదానికి ఎక్కువ అవకాశం తక్కువ దిగుబడి వస్తుంది అంటే దీనికి దాని వ్యత్యాసం మనం 5 క్వింటల్ గట భావించినట్లయితే దానిని యావరేజ్ చెప్తున్నా నేను దాన్ని పూస్టప్ చేయడం లేదు 5 క్వింటల్ అంటే పర్ ఎకర్ 10,000 రూపాయల దిగుబడి తక్కువ వస్తుంది
పదివేల రూపాయలు. ఇది 10,000 రూపాయలు వినియోగాలు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అంటే 10,000 రూపాయలు కాంపెన్సేటరీ కావాలేనంటే వీళ్ళ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఏ సోనా మసూరి అయితే బాగుంటుందని పేర్కొంటుందో అది కనీసం 2,500 రూపాయలు క్వింటల్ ఉంటేనే గాని అది దీంతో సమానంగా గిట్టుబాటు కాదు. ఇవాళ 1,835 రూపాయలు ఉన్నదే, రేపు ఇది 1,900 కావచ్చు, 2,000 టచ్ కావచ్చు, మొత్తానికి 1,900 క్రాస్ అవుతుంది. మన కొత్త ప్రైస్ ఇండెక్స్ వస్తుంది, రేపు మన కొత్త ప్రైస్ ఇండెక్స్ వస్తుంది, డెఫినెట్గా 100 రూపాయలు పెంచగలిగినా కానీ 1,900-1,950 అవుతుంది. అది ఏదైతుందో ఇక్కడ సీఎం గారు పేర్కొనేటట్టు ఆ సోనా మసూరి సన్న వడ్లు పేర్కొంటుండో అది మార్కెట్లో 2,500 రూపాయలు క్వింటల్ రైతుకు మీరు కనీస మద్దతు ధర కల్పించగలిగితే మాత్రమే అది రైతుకు ఇంతకంటే మెరుగ్గా ఉంటుంది తప్ప లేకుండా కాదు. ఇవాళ ఈ గ్రేడ్ 1 వేరియంట్ ఏమైతే మీరు దొడ్డు వరలో పేర్కొంటున్నారో దీనికి మార్కెటింగ్ పట్ల ఏదైతే ఉన్నదో ఇబ్బందులు లేవు. అది ఇంపార్టెంట్, మార్కెటింగ్ పట్ల ఇబ్బందులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని సేకరించి దాన్ని మిల్లుల ద్వారా మరాడించి భారత ఆహార సంస్థకు ఏదైతుందో బదిలీ చేసే అవకాశం. నువ్వు ఎంత ధాన్యాన్ని ఉత్పత్తి చేసినా భారత ఆహార సంస్థ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇలా పంజాబ్ రాష్ట్రం ఏదైతుందో మనకంటే అధిక శాతంలో దిగుబడి చేస్తుంది, మనకంటే అధిక శాతంలో బియ్యం ఏదైతుందో భారత ఆహార సంస్థకు సరఫరా చేస్తుంది. మరి అటువంటిప్పుడు ఏదైతున్నదో నువ్వు తినే వడ్లే పెట్టుకోవాలని చెప్పారంటే సరే తినడానికి కొంత పెట్టుకుని పెట్టుకోవచ్చు కాక అది వేరే విషయం. రైతుకు ఏదైతుందో మనకు వాణిజ్య పరంగా ఏది లాభసాటి అనేది మనం ఆలోచన చేయాలి. మరి వ్యవసాయ శాఖ అధికారులు సీఎం గారు వరకు ఒక ఆలోచన వచ్చింది తప్పలేదు దాంట్లో, అది ఏ మేరకు ప్రయోజనము, ఏ మేరకు రైతుకు ప్రయోజనం అనేది వ్యవసాయ శాఖ సూచించింది. మన నిజంగానే రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి గారు పేర్కొనేటటువంటి ఒక సన్నవండలు ఏదైతుందో రైతాంగానికి వాణిజ్య పరంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పని భావిస్తున్నారా? ఇలా కన్నుండి చూడలేని చెవులుండి వినలేని శాఖ ఎందుకే? కన్నుండి చూడలేని చెవులుని వినలేని శాఖ ఎందుకు అని చెప్పంటున్నాను నేను. మా కొన్ని ఆలోచన ఉండొచ్చు ప్రజా జీవితం లోపల రాజకీయ నాయకులకు, మా ఆలోచనలకు ఏదైతుందో అవి ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయి, ఏ మేరకు ఆశించిన ప్రయోజనాలు పొందగలుగుతాం అనేది మీరు సూచించాలి. అంతేగాని ఏదైతుందో మీ యొక్క ఆలోచనకు తెరదించి వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా ఇలా పర్ ఎకర్ 10,000 రూపాయలు రైతు నికరంగా నష్టపోయే పరిస్థితి వస్తే నువ్వు ఆ పంట పెడితే రైతు బంధు ఇస్తా లేకుంటియా? అంటే అర్థం ఏంటి? నువ్వు రైతు బంధు నీరు గార్చడమే దీన్ని వేసుకున్నటువంటి యొక్క కుట్ర. అలాంటివి ఏదైతున్నదో ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా ఏ విధమైన పరిమితులు లేకుండా రాష్ట్రంలో ఎంత సాగు విస్తీర్ణత ఉంటే అంత సాగు విస్తీర్ణతకు ఏదైతుందో నేను రైతు బంధు ప్రయోజనం సమకూరుస్తా అని చెప్పని నువ్వు రెండో పర్యాయం ఎన్నికల అధికారం రావడం జరిగింది. ఇవాళ ఏమైంది? ఏ పరిమితులు లేకుంటే ఏదైతుందో పూర్తి స్థాయిలో సాగు విస్తీర్ణతకు నువ్వు ప్రయోజనం సమకూరుతా అన్నటువంటి ఒక రైతు ప్రయోజనం, దానివల్ల పరిమితులతో 5 ఎకరాలకు కుదించిండే అంటున్నాను.
అప్రకటితంగా 5 ఎకరాలు కుదించింది. అప్రకటితంగా ఉదాహరణకు 40 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణత వారి సాగు అనేది ఒక ఆలోచన. అందులో సగం సన్న పెట్టు అంటుండు, సగం ఏది ఎత్తుందో గ్రేడ్ వన్ తోటి పెట్టు అంటుండు. అంటే ఈ సగం ఈ 20 లక్షల ఎకరాలు ఏదైతే నువ్వు గ్రేడ్ వన్ వెరైటీ నువ్వు దొడ్డు బట్టుగా నామకరణం చేసినవో అది సాగు చేసిన 5 మంది ఇవ్వన్నట్టే కదా నీ ఆలోచన. నేను కేవలం నేను చెప్పినట్టు నువ్వు ఇత్తనం పెడితే నీకు ఇస్తా లేకుండా లేదు అంటున్నావు. నువ్వు నువ్వు చెప్పే ప్రకారం ఏది ఎత్తుందో నామకరణం చేసే సన్న బట్టలు ఏవైతున్నాయో సూపర్ ఫండ్ వేరే సూపర్ ఫండ్ వేరేటివి పెడితేనే నువ్వు 5 మంది ఇస్తులే గుడ్డియో. ఎవడన్నా ఇంతవరకు గ్రేడ్ వన్ వెరైటీగా సేకరింపబడుతున్నాడు వారి ధాన్యం ఉత్పత్తి చేస్తే ఎవరైనా 5 మంది ఇయ్యవు. నువ్వు మనకు 20 లక్షల ఎకరాలు ఏదైతుందో సీఎం గారి ఆలోచన ప్రకారంగా కూడా పెట్టే అవకాశం ఉన్నది. అంటే 20 లక్షలు x 5000 రూపాయలు ఎంత అయితే 1000 కోట్లు. 20 లక్షలు x 5000 1000 కోట్లు రైట్. అంటే ఏంది ఒక 1000 కోట్లు కదా నువ్వు ఎగరామా పెట్టినట్టే కదా. ఇది ఖరీఫ్ వానకాలం అంటావో ఏమంటావు నీ కానీ నీ భాషగా. రేపు యాసంగికి వచ్చేవారు కదా రబీకి 40 లక్షలు ఇదే పెడతారు అప్పుడు సన్నట్టు పెట్టే అవకాశం లేదు. యాసంగికి వచ్చేవారు కదా మొత్తం ఇవే పెట్టాలి కదని గ్రేడ్ వన్ వెరైటీ. ముఖ్యమంత్రి గారు చెప్పే సన్నట్లు పెట్టే అవకాశం లేదు. 40 లక్షల ఎకరాలు 40 లక్షల ఎకరాలు అంటే 40 లక్షలు x 5000 2000 కోట్లు 40 లక్షలు x 5000 ఎంతనే 2000 కోట్లు. అంటే ఏంది నువ్వు రైతు బంధు ఏదైతే ఆర్భాటంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైతుందో నేను రైతుకు అండగా నిలిచే విధంగా ఏదైతే పెట్టుబడి సమకూరుతుందో చెప్పని నువ్వు పేర్కొన్నావో ఏ రైతు బంధు నెపంతో నువ్వు 2వ పర్యాయ అధికారానికి వచ్చినవో ఇలా రైతు బంధుకు ఎగనామం పెట్టబోతున్నావు. అందులో దాని కుట్రలో భాగమే మళ్ళీ నూతన వ్యవసాయ విధానం అని చెప్పి ఆ కుట్రలో భాగమే ఈ నూతన వ్యవసాయ విధానం అని చెప్పి అంటున్నా. కలెక్టర్ల టార్గెట్ అట 2 ఎకరాలు ముఖ్యమంత్రి గారి సన్నట్లు పెట్టిస్తారు. అంటే ఎవరెంత రైతు బంధు పథకం మీద వెచ్చించే నిధులను సేవ్ చేస్తారు, ఎవరెంత రైతు బంధు నిప్ప మీద వెచ్చించగలిగే భారం అవకాశం ఉండే నిధులను మిగులు చేస్తాడు ఆ కలెక్టర్లకు అవార్డు ఇస్తాడట. నువ్వు రైతు ప్రయోజనం గురించి మాట్లాడు, రైతుకు ఏది లాభసాటే మాట్లాడు. ఏ ఇవ్వాలని కూడా చెప్తున్నాను ఇదే వేదిక నుండి. నువ్వు పేర్కొనే సన్నట్లకు 2500 రూపాయలు క్వింటల్ ఏదైతుందో నువ్వు కొనుగోలు చేయడానికి సంసిద్ధత వ్యక్తి అయితే ప్రకటించు. రేపటికి అందరూ పెడతారు ఫోన్ చెప్పండి. నువ్వు పేర్కొనే సన్నట్లకు ఏదైతుందో క్వింటల్కు 2500 రూపాయలు కనీస మద్దతు ధరతోని కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. అప్పుడేదైతుందో రైతుకు ఒక విశ్వాసం కలిగితే మనం నువ్వు ఆ విషయం చెప్పక నా బరువు లేదు నా బాధ్యత లేదు మళ్ళీ మనల్ని పట్టుకపోయి ఏం చేస్తున్నాయట రైస్ మిల్లర్ల చేతులు పెడతాడు. మళ్ళీ మనల్ని పట్టుకపోయి ఏం చేస్తున్నాయట రైస్ మిల్లర్ల చేతులు పెడతాడు. ఇలా ముఖ్యమంత్రి గారు పేర్కొన్న సన్నట్లను ఎవరు కొనాలి? కేవలం రైస్ మిల్లర్ మాత్రమే. ఎఫ్సీఐ సేకరింప చేసే అవకాశం ఉన్నా గానీ అది ఇదే గ్రేడ్ వన్ వెరైటీ ధర మాత్రమే పెడుతుంది ఎక్కువ పెట్టేసి. ఎఫ్సీఐ సేకరింప చేయగలిగే అవకాశం ఉన్నా గానీ వాళ్ళు ధర ఎంత పెడతారు? ఇదే గ్రేడ్ వన్ వెరైటీ ధర పెడతారు. ఎక్కువ పెట్టడానికి వీల్లేదు. అంటే ఏంటి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ రైతు మిల్లల కబంధ హస్తాల నుండి ఏ రైస్ మిల్లర్ల కబంధాల హస్తాల నుండి
రైతాంగాన్ని విముక్తి కలిగించడం జరిగిందో ఇవాళ రైతాంగాన్ని మళ్ళీ నువ్వు తీసుకుపోయి రైస్ మిల్లర్లకు బాలిసలుగా చేయాలని ఒక కుట్ర పలుకుతోంది రైస్ మిల్లర్ ఏజెంట్గా నువ్వు ఆలోచన చేస్తున్నావు రైస్ మిల్లర్ ఏజెంట్గా నువ్వు ఆలోచన చేస్తున్నావు అని చెప్పంటా నేను మొక్కజొన్న పెట్టద్దు మనం ఇతర రాష్ట్రాల మీదనే ఆధారపడాలి ముఖ్యమంత్రి ఆలోచన విధానం ఏంటంటే మన పోల్ట్రీ ఫార్మర్ కూడా ఏదైతే ఉందో ఇతర రాష్ట్రాల మీదనే ఆధారపడాలి మరి సీఎం గారి పక్కపొట్టున్న వ్యాపార శాఖ అధికారులు ఏం చెప్తున్నారో నాకు తెలియదు కానీ కందులు ఒక 20 లక్షల ఎకరాలు పెట్టుకుంటున్నా నేను సేకరిస్తా చెప్పి సంతోషం కానీ కందులు అది ఒకే పంట పెట్టే విత్తనం కాదు అది అది అంతర్ పంట మాత్రమే పెడతాం కందులు అది మొక్కజొన్నతో అంతర్ పంట పెడతాం మనం మొదటి పంట మొక్కజొన్న తీసుకుంటే రెండో పంట కందులు వస్తాయి ఇది బాగుందా కందులు ఏదైతే ఉందో కేవలం అంతర్ పంటగా మాత్రమే సాగు చేస్తారు దాన్ని మొదటి పంట మొక్కజొన్న మనం పొందగలిగి రెండో పంటగా కందులు ఏదైతే ఉందో మనం తీస్తాం నువ్వు మొక్కజొన్న పెట్టొద్దు అంటే మరి ఆయన అసలు ఈ వ్యవసాయ శాఖ అట్లా పెట్టరాస్తారా అది కేవలం కందు అంతర్ పంట మాత్రమే పెడతాం సార్ మొదటి పంట మొక్కజొన్న వస్తే సార్ దాన్ని చెప్పని చెప్పని చెప్పద్దే అది వస్తుంది సార్ దానికి మొక్కజొన్న మన పెట్టుబడి వస్తే కొంత మనకి ఏదైతుందో సల్లీళ్ళకు వెన్నీళ్ళు ఆసరాయినట్టు వెన్నీళ్ళు సల్లీళ్ళ సల్లీళ్ళు వెన్నీళ్ళే ఆ వెన్నీళ్ళ సల్లీళ్ళు ఆసరాయినట్టు ఏదైతుందో అది మొక్కజొన్న ఉపయోగపడుతుంది ఈ రెండు కందులు గాని పసుపు గాని ఈ ఏక పంట మనం విత్తనం విత్తే పంటలు గాని పసుపు గాని కందులు గాని పెసలు ఏక పంట పెట్ట పెసలు ఒకటే పంట పెట్ట అనులు పెట్టరు మళ్ళా అనులు కూడా కొండలు ఇస్తారు కందులు కొండలు ఇస్తారు పసుపు మొక్కజొన్న అంతర పంట ఇస్తారు కాబట్టి ఏది మొక్కజొన్న నిషేధము మీరు వెళ్తే నేను రైతు బంధు ఇయ్యా పసుపు కొనుగోలుకు సంబంధించి సీఎం గారి స్వయంగా చట్టసభలో శాసన మండలిలో మార్ఫెట్ ద్వారా రాయితీతో కొనుగోలు చేస్తా అని చెప్పని ప్రకటించింది సీఎం గారి యొక్క మాటకి విశ్వాసం లేకుంటే విశ్వసనీయత లేకుంటే చేయనుకుంటదే ఆ పొరుగు రాష్ట్ర పొల్లగాడ 6,250 రూపాయలు క్వింటల్ కొంటుండే పొరుగు రాష్ట్ర పొల్లగాడ 6,250 రూపాయలు క్వింటల్ ఆనన ఉమ్మడి రాష్ట్రంలో పప్పు దినుసులకు ఏదైతుందో 200 నుండి 500 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చినాం నువ్వు కొనుగోలు చేస్తా కాదు ఒకసారి ఏదైతుందో నీ మార్కెటింగ్ శాఖ వ్యవసాయ శాఖతో ఏదైతుందో వివరాలు తెప్పించుకో ఆనన ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా పప్పు దినుసుల పైన 200 నుండి 500 రూపాయలు పర్ క్వింటల్ ప్రోత్సాహం ఇచ్చినాం దాని సంగతి మాట్లాడు ఆనాటి నుండి ఇవాళ లెక్క పెడితే కనీసం 1000 రూపాయలు పర్ క్వింటల్ నువ్వు కందులు కానీ బెసర్లు కానీ శనిగలు కానీ అనుములు కానీ పర్ క్వింటల్ 1000 రూపాయలు ప్రోత్సాహం ఇవ్వాలి రైతుకు ఏదైతుందో అప్పుడు అది కొంత లాభసాటి ఉంటుందని చెప్పని మొగ్గు చూపుతాడు మొక్కజొన్న అంతర పంట వేసైనా కానీ మొగ్గు చూపుతాడు నువ్వు ఆ ప్రోత్సాహం చెప్పకుండా ఏదైతుందో నువ్వు కందులు వేయి అదంతా 4-5 గంటల రాదు నువ్వు కందులు వేయ కందులు అంటే అన్నట్టే ఇలా కాటన్ 50 లక్షల ఎకరాలు దానికి 20 పెంచాలి 70 లక్షలు చేస్తా అంటాడు సంతోషం కానీ వీళ్ళ కాటన్ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో
రైతుకు ఆశించినటువంటి ఒక మనం ఫలితం పొందటం లేదు. పత్తి ఏరడానికి 25% కూలీలు పోతుంది, పత్తి ఏరడానికి 25% కూలీలు పోతుంది. సిసిఎస్ ఇక్కడ ధర 5450 సంథింగ్ ఉంటే బయట మార్కెట్ లో 2000-3000 కొట్టుకుంటుంది. ఎకరా 12 క్వింటాలు వస్తుంది అంచనా ఇస్తుంటే 10, 12, 15 మంచి పంట 15 క్వింటాలు వస్తుంది. మూడు పిక్కింగ్స్ వస్తాయి. మొదటి పంట మంచి పంట వస్తుంది. మొదటి పంట ఏదైతుందో ఎకరానికి 10 మంది కూలీలు అవసరం పడితే రెండో మొదటి పిక్కింగ్ లక్కింగ్ రెండో దానికి ఏదైతే 15 మంది కావాలి, మూడో దానికి 20 మంది కావాలి. మొదటిసారి ఏదైతుందో ఏరితే మనకి ఎక్కువ వస్తుంది, రెండోసారి మొదటి దానికంటే కొంత తక్కువ వస్తుంది, మూడో దానికి ఇంకా తక్కువ వస్తుంది. ఆ లెక్కన 10, 15, 25, 20, 45 ఒక ఎకరా పత్తి ఏరడానికి 45 మంది కూలీలు అవసరం పడతాయి. మూడు సార్లు కలుపుకొని ఒక ఎకరా పత్తి ఏరడానికి 45 మంది కూలీలు అవసరం పడతాయి. ఎకరా పత్తి సాగుకి ఏదైతుందో 20,000-30,000 ఖర్చు వస్తుంది. ఎకరా పత్తి సాగుకి ఏదైతుందో 20,000-30,000 ఖర్చు వస్తుంది. నేను పత్తి 3 ఏళ్ళు పెట్టి మళ్ళీ అది మానేసి వరిగిపోయాను. దాన్ని 3 సార్లు గురగొట్టాలి. ఇప్పుడు 45 మంది కూలీలు అంటే 45 × 300 రూపాయలు 45 × 300 అంటే 43,12,000 13,500 రూపాయలు కూలీల భారం అవుతుంది ఒక ఎకరా పత్తి మీద. నిజంగానే మీరు పత్తిని ప్రోత్సహించాలని చెప్పారంటే మీరు ఈ పత్తి ఏరడం ఏదైతుందో కూలీలు ఎన్ఆర్ఈజెస్ ద్వారా ఎన్ఆర్ఈజెస్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేసి గుర్తింపు పొంది ఈ 45 మంది కూలీల వేతనం ఏదైతుందో మీరు కల్పించగలిగినట్టయితే అప్పుడు అది రైతు గిట్టుబాటు. అంటే కూలీల భారం వ్యవసాయం లోపల పత్తి మీద ఉన్నంత అధిక భారం దేని మీద ఉండదు. నువ్వు వరి మీద కేవలం నాటినప్పుడు ఉంటే మాట నీ కలుపుకు మందు వచ్చింది, హార్వెస్టర్లు వచ్చింది. పత్తికి మాత్రం ఏదైతుందో తప్పనిసరిగా కూలీల మీదనే ఆధారపడాలి. పత్తి 40 నుండి 45-50 మంది కూలీలు కావాలంటే దాదాపు 15,000 రూపాయలు మినిమం ఆన్ అండ్ యావరేజ్ ఎక్స్పెండిచర్ వస్తుంది. ఒక 40 మంది కూలీలను గిట్టే ఎన్ఆర్ఈఎస్ కింద ఇవ్వగలిగినట్టయితే పత్తి డెఫినెట్గా కొంత రైతుకి ఏదైతుందో గిట్టుబాటు అయ్యే అవకాశం. ఆ విధంగా ఆలోచన చెయ్యి. ఎక్కడికి వచ్చి నువ్వు ఏ విధంగా రైతు బంధును నీరు కార్చాలి నిలుపుదల చేయాలనేటువంటి ఏకైక ఆలోచన విధానంతో నేను చెప్పిన పంట పెడితే నీకు రైతు బంధు వస్తుంది లేకుండా రాదు. ఇలా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ ఎక్కువ రాష్ట్రం అనేది పరిధి కాదు, నేషన్ యాజ్ ఎ యూనిట్. నేషన్ యాజ్ ఎ యూనిట్ ఇక్కడ ఒక ఉత్పత్తి వ్యయం ఏదైతుందో నువ్వు తక్కువ అయితే బయటకు వెళ్ళొస్తుంది, ఇక్కడ ఎక్కువ అయితే బయటకు పోతుంది. బేసిక్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలా గ్రేడ్ 1 వెరైటీ కింద సేకరింపబడిన వరి ధాన్యం మనం ఎంత ఉత్పత్తి చేసినా దాన్ని సేకరించడానికి ఎఫ్సిఐ ఏదైతుందో భారత ఆహార సంస్థ మనకు అండగా ఉన్నది. భారత ఆహార సంస్థ అండగా ఉన్నది. దాన్ని ఏదైతుందో కేవలం నీ వ్యక్తిగత ఆలోచన విధానం రైతాంగమే వృద్ధాలనే ఒక భావనతోని
నీ రైతు బంధువులు ఏ విధంగా నిలువరింపజేయాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచన విధానంతో నువ్వు రైతును ఏదైతుందో ఇక్కట్ల పాలు చేయటం ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఏ రైస్ మిల్లర్ల బారి నుండి విముక్తి చేయడం జరిగిందో రైతాంగాన్ని మళ్ళీ వాళ్ళ రైతాంగాన్ని రైస్ మిల్లర్లకు ఏదైతుందో బానిసలుగా బానిసలుగా చేసే పరిస్థితి కాబోతుందని చెప్పండి నువ్వు ఎంత పండించినా వాడే కొనాలి కదా ఈ మద్దతు ధర కంటే అదనంగా మనకు ప్రభుత్వం గెలిపి దొరికే అవకాశం లేదు కాబట్టి నిజంగానే నువ్వు ఈ నువ్వు భావించే సన్నబడిన ప్రోత్సహించాలని చెప్పానంటే 2500 రూపాయలు కనీస మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం కల్పించే విధంగా రైతుకు నువ్వు అష్యూరెన్స్ ఇవ్వు నిజంగానే రైతు ప్రోత్సహించిన వాడు కాదు నువ్వు ఆ 2500 రూపాయల కనీస మద్దతు ధర ప్రభుత్వం సేకరింపజేయబడే విధంగా ప్రభుత్వం కల్పించే విధంగా నువ్వు కార్యక్రమాన్ని అమలు చేయకున్నట్టయితే నువ్వు రైతాంగ నీతితో ఇక్కట్ల పాలు చేసినట్టు అని చెప్పని నేను పేర్కొంటున్నాను ఇలా మొక్కజొన్న ఇవాళ ఏదైతే ఉందో ఇతర రాష్ట్రాల్లో కొంతమేరకు దిగుబడి ఎక్కువ ఉందని చెప్పి భావిస్తుండొచ్చు కాక కానీ దాన్ని ఇవాళ పూర్తిగా నిషేధము నేను రైతు బంధు ఇయ్యా అని చెప్పడం భావ్యం కాదు కొన్ని నీళ్ళు ఏదైతున్నదో మొక్కజొన్న తప్ప నీకు వేరే కాదు వీళ్ళ ఏ విధంగా కంది పసుపు అంత పంటగా మొక్కజొన్న వేయడం తప్పనిసరిగా భావిస్తామో కొన్ని నీళ్ళు మొక్కజొన్న తప్పనిసరిగా వేయాలి ఇవాళ పత్తి అనేది ఏదైతుందో అచ్చుగట్టిన పొలంలో పత్తి వేయరాదు నీళ్లు నిలబడతాయి అచ్చుగట్టిన పొలంలో అంటే పొలం చేసిన దాంట్లో పొలం చేసిన దాంట్లో ఏదైతే ఉన్నదో నేను పత్తి ఇస్తా అని చెప్పి అంటావు అనుకో అప్పుడు ఏమైతుంది నీళ్ళు నిలబడి చాలు వస్తాయి నీళ్ళు నిలబడి చాలు వస్తాయి ఆ అవకాశం లేదు ప్రస్తుతం ఏ రీమ్ ఫెడ్ వర్షాధార ఆధారంగా ఏదైతే ఉందో మనం సాగు చేస్తున్న పత్తికి నిజంగానే సాగు నీరు అందించగలిగే అవకాశం మనకు లభిస్తే సంతోషం అంది చెప్తు తప్పలేదు అంట మనం మెరుగైన పంట వచ్చే అవకాశం ఉంటుంది కానీ గతంలో వరి సాగు చేసినటువంటి ఒక నేలల్లో నువ్వు పత్తి వేయాలని మాత్రం సాధ్యం కాదు కాబట్టి నిజంగానే పత్తి రైతుకు ప్రయోజనకారిగా ఉండాలని చెప్పారంటే పత్తి ఏరటం లోపల మనం ఇన్వాల్వ్ అయ్యే కూలీలు ఎన్ఆర్ఈజిఎస్ కు అనుబంధం చేసి ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా ఆ కూలీలను కల్పించే ఆ భారం ఆర్థిక భారం రైతుకు వెసులుబాటు కల్పిస్తే అది కొంత ప్రయోజనకరంగా ఉంటుంది చివరి పసుపుకు సంబంధించి ఏదైతే ఉందో వాస్తవంగా ఇక్కడ మొత్తం దేశంలోనే తెలంగాణ విదర్భలో ఈ పంట వచ్చే అవకాశం ఉన్నది అను ఉమ్మడి రాష్ట్రంలో 10,000 వరకు పసుపు ఇయ్యాల 4,000 లేదు మేము మొన్న చట్టసభలో మార్చిలో పసుపు రాయితీతో మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తానని చెప్పని మీరు ప్రకటించారు ఇది సీఎం గారి ప్రకటన విశ్వసనీయత లేకుంటే దేనికి ఉంటుంది మీరు ముందైతే ఏదైతుందో రేపు పెట్టబోయే పసుపు పక్కన పెట్టు ముందు ఇవాళ రైతు దగ్గర ఉన్న పసుపును మార్కెట్ ద్వారా కనీసం ఒక 7,000 ఇయ్యవా నాకు 10,000 పొందాగా కావాలని కాచుంది 10,000 కాకుండా కనీసం 7,000 కల్పించి దాన్ని సేకరింపజేయాలని చెప్పని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అప్పుడు మాత్రమే నిజంగానే ప్రయోజనకరంగా ఉంటుంది కానీ లేక నువ్వేదో నీ ఆర్భాటాలకు నువ్వేదో నేను ఒక నూతన ఆలోచన విధానం తెరమే పట్టుకొస్తా అని చెప్పంటే నీ ఆ నూతన ఆలోచన విధానం రైతుకు ప్రయోజనకరంగా ఉండాలని ఏది ఉందో అది రైతును ఇక్కట్ల పాలు చేసే విధంగా ఉండొద్దు అని చెప్పండి అది రైతును ఇక్కట్ల పాలు చేసే విధంగా ఉండొద్దు అని చెప్పండి దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పని కూడా నేను హెచ్చరిస్తాను సరే లాక్డౌన్ కొనసాగింపబడుతున్నా కానీ ప్రస్తుతం ప్రభుత్వం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న వెసులుబాట్లను మన గమనంలోకి తీసుకుంటే అసలు లాక్డౌన్ అనేది ఒకటి ఉన్నట్టే దేవుడికి భావిస్తలేమా ఆల్మోస్ట్ సాధారణ ప్రక్రియ కొనసాగుతుంటే భావిస్తున్నాం మనం టు బి ఫ్రాంక్ ఇలా బస్సులు కూడా ఆరంభమైనాయి ఇలా ప్రభుత్వం ఏం చెప్తుంది ఇలా కరోనా అనేది ఏదైతుందో ఇది అంతమయ్యేది కాదు మన సహజీవనం కొనసాగించాలని చెప్పని మరి ఏది ఏమైనా కానీ ప్రభుత్వం బాధ్యత రాజ్యంగా మాత్రం బెదరదు కరోనాతో సహజీవనం చేయడం తప్పనిసరి అయినప్పటికీ కూడా ప్రభుత్వం బాధ్యత రాజ్యంగా మాత్రం బెదరదు అని చెప్పండి దాన్ని నివారింపజేయడానికి ఏం చేద్దాం చెప్పండి దాని గురించి ఆలోచించండి మీరు ఇలా ముఖ్యంగా ఏదైతుందో మీరు ఇన్ని వెసులుబాట్లు కల్పించి ఇలా ప్రార్థనా మందిరాలు ఇలా ముస్లిం సంబంధించినటువంటి ఒక రేపు ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ ఫెస్టివల్ కానివ్వండి లేక మన హిందూ ప్రార్థనా మందిరాలకు సంబంధించి కానివ్వండి ఇలా క్రిస్టియన్ చర్చిలకు సంబంధించి కానివ్వండి ఇలా ప్రభుత్వ ఆలోచన విధానం అనేది భౌతిక ఎద్దడి పాటిస్తూ ఇలా మందిరాలలో కూడా ఏదైతున్నదో ఏ విధంగా దర్శనం కల్పిస్తే బాగుంటుందో కొంత ఆలోచిస్తుంటే గమనిస్తుంది ఆ భౌతిక ఎద్దడిని ప్రధానంగా తీసుకొని అనుమతించడాన్ని పరిశీలిస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన ఇప్పుడు ముస్లింస్కు అతి పవిత్రమైనటువంటి ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ ఫెస్టివల్ ఏదైతుందో వాళ్ళ సంవత్సరానికి ఒకసారి వస్తుంది సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఇలా వాళ్ళు ఏదైతుందో ఈ రోజా పీరియడ్ ఇలా ప్రస్తుతం అంటే దేశంలో ఉన్న పరిస్థితులు దానికి అనుగుణంగా వాళ్ళ బాధ్యత ఏదైతుందో భౌతిక ఎద్దడి పాటించడంలో భాగంగా వాళ్ళు ప్రార్థనా మందిరాలకు ప్రవేశం లేకుండా వాళ్ళ ప్రార్థనలు కొనసాగుతుంటారు బట్ ఈద్ ఉల్ ఫితర్ ప్రత్యేకత ఏంటంటే దీనికి ఓపెన్ ప్రేయర్ చేయడం అనేది ప్రత్యేకత ఓపెన్ ప్రేయర్ సామూహిక ప్రార్థన ఈద్ ఉల్ ఫితర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సామూహిక ప్రార్థన ఈ సామూహిక ప్రార్థనలు కూడా మన భౌతిక ఎద్దడి పాటిస్తాం ఇంటికి ఒకరే పోవాలి ఇంటికి ఒకరు దాంతో ఏమైపోతుంది ఆటోమేటిక్గా భౌతిక ఎద్దడి అనేది మనం అమలు చేయవచ్చు దాని సాధారణంగా వాళ్ళు ఏంటంటే ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది పోయి ప్రార్థన చేస్తారు ఈ ఫెస్టివల్ ప్రత్యేకత కానీ ఆ విధంగా కాకుండా ఇంటికి ఒకరికే పరిమితమయ్యే విధంగా మన జగిత్యాలలో ఒక రెండు పెద్ద ప్రార్థనా స్థలాలు ఉన్నాయి ఈద్గా కానీ కిలా మైదానం కానీ రెండు పెద్ద స్థలాలు ఉన్నాయి ఇవాళ మీరు 6 ఫిట్ ఇంటూ 10 ఫిట్ ఏ విధంగా కూడా స్కోప్ లేకుండా ఆలింగనాలు లేకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధనలతో అంటే వాళ్ళు దైవ ప్రార్థన చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే అంటే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులు ఉంటున్న బెంగళూరు అలోయింగే అన్నింటిని మనం అనుమతించగలిగినప్పుడు దైవ ప్రార్థనల పట్ల కూడా కొంత సానుకూలత ప్రదర్శించటం తప్పనిసరి భావిస్తున్నారు కదా అది ఒక ఇది ఒక మతానికి సంబంధించింది కాదు ఇది ఒక మతానికి కానివ్వండి ఇంకో మతానికి కానివ్వండి ఇప్పుడు తిరుపతిలో కూడా ఏదైతే ఫస్ట్కి వెళ్ళి దర్శనాలు ఆరంభిస్తున్నాడు నేను చదివింది తిరుమలకు కూడా నేను ఇవాళ ఒక పేపర్ చదివినే భీమలవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో బ్లాక్స్ వేసిన భీమలవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో
దర్శనాలు అనుమతిస్తే ఇంత ఎదురుతో అనుమతించాలి ఏంటి అని చెప్పని ఫిక్స్ రౌండ్ చేసినట్టు ఇవాళ కావచ్చు కాబట్టి ఏదైతుందో ఇవాళ ముస్లిం సంబంధించి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ ఈదుల్ ఫితర్ రంజాన్ ఈ సామూహికంగా ఏదైతుందో ఓపెన్ ప్రేయరే దీని యొక్క ఆనవాయి దాన్ని మత పెద్దలతోని జిల్లా అధికారులు ఏదైతే రెవెన్యూ కానీ పోలీస్ అధికార యంత్రం కానీ చర్చించి అనుమతి ఇస్తే బాగుంటుందనే ఒక భావన నేను వ్యక్తం చేస్తున్నా దీన్ని పరిశీలించాలని చెప్పని అట్లాగే ప్రతి సంవత్సరం ఈ రంజాన్ ఫీస్ట్ విందు ఇవ్వటం అనేది ప్రభుత్వ పరంగా ఆనవాయితే కొనసాగుతుంది ఇవాళ ఈ రంజాన్ ఫీస్ట్ దాన్ని కల్పించే అవకాశం లేదు రంజాన్ ఫీస్ట్ కల్పించే అవకాశం లేదు కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఈ రంజాన్ ఫీస్ట్ మీద ఏదైతే మీరు నిధులు పెట్టిస్తున్నారో ఆ నిధులను ముస్లింలలో ఉండేటటువంటి నిరుపేద వర్గాలకు ప్రత్యక్షంగా కుటుంబానికి ఒక 1000 రూపాయలు కట్టమని ఆర్థిక సదుపాయాలు అందింపజేయగలిగినట్టయితే మీరు గతంలో ఏదైతే ఉన్నదో ఒక్కొక్కరి మీద 1000 రూపాయలు ఖర్చు పెట్టింది గతంలో ఫీస్ట్ పేరంట ఒక్కొక్కరి మీద 1000 రూపాయలు ఖర్చు పెట్టింది 500 1000 రూపాయలు ఖర్చు పెట్టిండ్రు కుటుంబానికి ఒక 1000 రూపాయలకైనా నిరుపేద వర్గాలు కల్పించగలిగినట్టయితే నిరుపేద వర్గాలకు అండగా నిలిచినట్టు అవుతున్న బాబు స్పెషల్ రాష్ట్రపతి విజ్ఞప్తి చేస్తున్నా మీరు గతంలో ఈ రంజాన్ ఫీస్ట్ పేరట విందు పేరట ఏదైతే నిధులు వెచ్చించిందో దాన్ని 4 గంటలు చేయి ప్రస్తుత నెలకొన్న ప్రత్యేకమైన పరిస్థితులలో ప్రత్యక్షంగా విందు ఏర్పాటు చేయడం సాధ్యం కాని పరిస్థితులలో నిరుపేద వర్గాలకు ఏదైతుందో ప్రత్యక్షంగా ఆర్థికంగా సహాయం అందింపజేయడానికి చర్యలు చేపడితే బాగుంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తుంది।